హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వే. ఈరోజు మనం కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మనము రతిలో కానివ్వండి లేదంటే లైంగికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అని అంటే ఏమైనా టెస్టులు చేయించుకోవాలా, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే నేను మాత్రం ఖచ్చితంగా కొన్ని సజెస్ట్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే పెళ్లికి ముందు కొన్ని రకాల టెస్టులు చేయించుకోవడం వల్ల వాటిని ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్తాను. ఇందులో ముఖ్యంగా రెండు టెస్టులు, ఒకటి టెస్టోస్టెరోన్ హార్మోన్స్ లెవెల్స్. అయితే సర్వసాధారణంగా టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ పెళ్లి చేసుకున్న వయసులో తగ్గే అవకాశం అయితే ఉండదు. కొంతమంది ఎబో 30 ఇయర్స్ అయిపోయినాక మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళలో ఈ హార్మోన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఇకపోతే కొంతమందికి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి కౌంట్ అంటే ఈ స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ టెస్ట్ కూడా మీరు పెళ్లికి ముందు చేయించుకోండి, చాలా మంచిది. పెళ్లి అయిన చాలా మంది చేసే మిస్టేక్ అది, పెళ్లి అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసిన సంవత్సరమైన 2 సంవత్సరాల పిల్లలు పుట్టారు, అప్పుడు పోయి టెస్ట్ చేయించుకుంటారు. టెస్ట్ చేయించుకుంటే కౌంట్ 0 అని వస్తుంది, లేదంటే తక్కువగా ఉంది అని వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు, లైంగిక సమస్యలు వస్తాయి, చాలా మంది అంగం సంబంధ సమస్యలు, శీఘ్రస్కరణ సమస్యలు, పిల్లలు పుట్టకపోయాలి అని ఒక మనోవ్యాధి, ఇలా చాలా సమస్యల్ని మళ్ళీ తర్వాత మీరు ఎదుర్కొంటారు. ఒక రెండు టెస్టులు మీరు ఈజీగా పెళ్లికి ముందు ఈ రెండు టెస్టులు కనుక మీరు చేసుకుంటే మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. టెస్టోస్టెరోన్ హార్మోన్స్ లెవెల్స్ మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే లైంగికంగా అంటే ఎరెక్షన్ పరంగా కానివ్వండి, ఎజాకులేషన్ పరంగా కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇకపోతే కౌంట్ కనుక బాగానే ఉంది, మొటిలిటీ యాక్టివ్ మొటిలిటీ బాగానే ఉంది అనుకో, పెళ్ళైన కొత్తలోనే మీ పిల్లలు పుట్టే అవకాశం చాలా 100% మెండుగా ఉన్నాయని అర్థం. ఒకవేళ కౌంట్ కానీ హార్మోన్స్ లెవెల్స్ కానీ తక్కువగా ఉంటే దానికి సరిపడే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఈ రెండు టెస్టులు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు, ఎలాంటి సమస్యలు కూడా రావు. అంతేకాకుండా మీరు కూడా హెల్త్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నాము అన్న ఫీలింగ్ మీలో ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు పెళ్లికి ముందు ఈ రెండు టెస్టులు చేయించుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా మీరు అన్ని ముందుగా ప్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ముందు ముందు లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు హార్మోన్స్ లెవెల్స్ బరాబరి ఉన్నాయి, మీకు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, కొన్ని సంవత్సరాల దాకా కూడా పెళ్ళైన తర్వాత అవి తగ్గే అవకాశం అయితే ఉండదు. కౌంట్ కనుక మీరు తక్కువగా ఉంటే పెళ్లి కాకముందే దాన్ని మీరు ఇప్పుడు వెంటనే పెంచుకునే అవకాశం, చాలా త్వరగా పెంచుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కాబట్టి కౌంట్ కొంచెం త్వరగా పెరగదు, అంతే తేడా, ఓకేనా? కాబట్టి ఈ రెండు టెస్టులు నేను సజెస్ట్ చేస్తున్నాను, సిగ్గుపడకండి, భయపడకండి. ఖచ్చితంగా ఇది ఒక మీ క్వాలిఫికేషన్ టెస్ట్ అనుకోండి, పెళ్లికి ఒక క్వాలిఫికేషన్ టెస్ట్ అనుకోండి, ఓకేనా? ఈ పెళ్లి క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది మీరు చేసుకొని ఇందులో సక్సెస్ అయితే లైఫ్ టైంలో మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. కాబట్టి ఈ రెండు డిసిషన్ చేసుకోమని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను సజెస్ట్ చేసే ఎవరికి అంటే ఈ సమస్యలు ఉన్నాయి అని మీకు డౌట్ ఉన్న వాళ్ళు, రేపు ఫ్యూచర్లో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి, మీన్స్ ఇటు లైంగిక పరంగా కానివ్వండి, పిల్లల పరంగా కానివ్వండి, సమస్యలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లియర్గా ఉండాలి అనుకుంటే ఈ రెండు టెస్టులు మాత్రం మీకు కంపల్సరీ మీరు చేయించుకోండి. దానిలో వచ్చిన రిజల్ట్ని బట్టి మీకు ఒకవేళ సమస్యలు ఉంటే ముందే క్యూర్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోండి. ప్రతి సమస్య క్యూర్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది ఇక జీవితంలో మొత్తానికే రాదు, మొత్తానికే కాదు, ఇక నేను పెళ్లి చేసుకోవడం అవసరం లేదని అనుకో అవసరం లేదు. హార్మోన్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు, కౌంట్ 0 ఉన్నా కూడా పెంచుకునే అవకాశం అనేది ఉంది, ఓకేనా? ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ భయపడుతూ ఎవరికి చెప్పాలి, ఎవరికి తెలియజేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చెప్తే ఏమనుకుంటున్నారు భయపడుతున్నారు, లేదా మాకు కాల్ చేయండి, మీ సమస్య గురించి చాలా ధైర్యంగా చెప్పండి మాకు. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ఫైనాన్స్ కోసం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటవేద ఛానల్ కలిగిస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.